సోదరులారా, ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది. గట్టుపల్లి ప్రజల కోసం నేను నా పదవి త్యాగం చేసిన ఒక వ్యక్తి ధర్మం వైపు ఉంటుందని చెప్పి నా దగ్గరకు వస్తే మంత్రి మాటలు విని చెప్పిన మాటలు విని అనవసరంగా నువ్వు ఒక కార్యక్రమం చేశావు. అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పార్టీ మారే హక్కు స్వేచ్ఛ ఎవరే ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు దగ్గర మనసు కాబట్టి నేను పోయిన కాలం లేక ఇంటికి పోయినప్పుడు పార్టీలో చేరి తప్పితే స్వార్థం కోసమో ఇంకో అది నిజంగా వెంకటేశం కాదు కదా స్వార్థం కానీ అవార్ శ్రీనివాసరావు స్వార్థం ఉంటే ప్రభుత్వంలో ఉండి పనులు తెప్పించుకున్న తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయరు. ఈ సిపిఎం సిపిఐ నాయకులు ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నారు. రోజు ఏమంటారు పబ్లిక్ ఇల్లు కావాలి, కార్లు కావాలి, పనులు కావాలి అంటారు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ ఎంత మందిని పలికిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో ఈ మునుగోడు ఎన్నిక అనేది సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఈ ఎన్నికలలో ధర్మ యుద్ధంలో ధర్మం వైపు ఉండాలని చెప్పి కట్టుబడి ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నా. మీకోసం ఈ మంత్రి వాళ్ళు ఈ రోజు వస్తారు, రేపు ఓడిపోయిన తర్వాత వాళ్ళు